స్వాగతం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము బాగున్నాం అండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుడి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఊతప్పం చేశానండి. ఈ ఊతప్పం పాన్ మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను. ఈ పాన్తో ఊతప్పం వేసుకోవటం అసలు ఎంత ఈజీనోనండి. ఆ పాన్కి అసలు అంటుకోదు, ఊతప్పం భలే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఈ ఊతప్పం కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చేసుకోవటం కూడా ఈజీ అండి. దోసపిండిలో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, నలిపిన జీలకర్ర వేసి 4 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. వీటన్నిటితో పాటు కచ్చా పచ్చిగా దంచిపెట్టుకున్న చిన్న అల్లం ముక్క, అలాగే అర్ధగంట ముందు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, వీటన్నిటిని కూడా పిండిలో కలిపేసి మనం ఊతప్పం వేసుకోవటమేనండి. అసలు ఎంత బాగుంటుందో, పిల్లలేంటి పెద్దవాళ్ళు అందరూ భలే ఇష్టంగా తింటారండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత టేస్టీగా ఉందో, తిని చూసి మీరే చెప్తారన్నమాట. ఈ ఊతప్పంలోకి పల్లీ చట్నీ బాగుంటుందండి. నా దగ్గర ఇన్స్టెంట్ పల్లీ చట్నీ పౌడరు రెడీగా ఉంచుకుంటానన్నమాట. ఎవరన్నా వచ్చినప్పుడు హడావుడిగా చట్నీ వేసే పని అది లేకుండా నేను ఈ పల్లీ చట్నీ అట్లా కలిపితే చాలండి, చట్నీ రెడీ అయిపోతుంది. ఈ పౌడర్లో ఏం లేదు, కొంచెం వాటర్ కలిపి వాడుకోవటమే. ఈ చట్నీ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలనేది మన ఛానల్లో వీడియో ఉంది, లింక్ ఇస్తాను, ఒక్కసారి ఆ వీడియో చూడండి. మీరు కూడా ఈ పల్లీ చట్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకోండి, టైం కూడా చాలా సేవ్ అవుతుందండి. తల్లి నిజం, తండ్రి నమ్మకం, ఇది వాస్తవం, ఇదే వాస్తవం. ఈ లోకంలో అంతం లేనిది, అనంతమైనది ఏదైనా ఉంది అంటే అది అమ్మ ప్రేమేనండి. ప్రేమలో కొంత స్వార్థం ఉంటుందంటారు, కానీ ఏ స్వార్థం లేనిది అమ్మ ప్రేమ మాత్రమే. చిన్నప్పుడంతా మగపిల్లలు తండ్రిని చూస్తూ అనుకరిస్తూ పెరిగితే ఆడపిల్లలు మాత్రం తల్లిని అనుకరిస్తూ పెరుగుతారు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా తండ్రిని హీరోలా చూస్తారు, కానీ తల్లిని అలా కాదండి, ఒక దేవతలా చూస్తారు. మా అమ్మ మాకు దూరమై 3 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటికీ అమ్మ మాతోనే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుందండి. ప్రతి పనిలోనూ అమ్మ కనిపిస్తూనే ఉంటుంది. మేము చేసే ప్రతి పనిలోనూ అమ్మ ముద్ర రాజముద్రలా కనిపిస్తుందండి. ఇంటి పనిలో కావచ్చు, వంట పనిలో కావచ్చు, నలుగురిని కలుపుకోవటంలో కావచ్చు, ఒబ్బిడిగా ఉండటంలో కావచ్చు, అందరినీ ఆదరించటంలోనూ, ఇలా ప్రతి మంచి పనిలోనూ అమ్మే మాకు ఆదర్శం. మదర్స్ డేలు, ఫాదర్స్ డేలు ఇంతకు ముందు లేవు కదా, ఇదేంటమ్మా ఇప్పుడు కొత్తగా అనేవాళ్ళు కూడా ఉన్నారండి. అయితే ఒక మంచి పని అనుకుంటే దానికి కొత్త ఏమిటి, పాత ఏమిటండి? అమ్మ కోసం ఒక రోజును ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవటం అనేది తప్పు కాదు కదా. అయితే ఇందులో మాత్రం ఖచ్చితంగా అమ్మ స్వార్థం కొంత ఉంటుందండి. అంటే తనను సంతోషపరచాలనే ఆలోచనలతో వాళ్ళు చేసే పనులు ఉన్నాయి చూడండి. అమ్మ కోసం ఇది, అమ్మ కోసం అది అనుకుంటూ ఆనందంగా వాళ్ళు ఆ పనులు చేస్తుంటే వాళ్ళ పనుల్లోనూ వాళ్ళ కళ్ళల్లోనూ కనపడే ఆనందం ఉంది చూశారు, అదండి అమ్మ స్వార్థం. పిల్లల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ తను ఆనందిస్తుంది చూశారు, ఇదేనండి అమ్మ స్వార్థం అంటే. నిన్న మొన్నటి వరకు మన కొంగు పట్టుకు తిరిగిన పిల్లలు పెళ్ళైన తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళ సంసారం, వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ ఉద్యోగాలు ఇన్నిటి మధ్య ఒక్కసారి ఫోన్ చేసి, అమ్మ ఏం చేస్తున్నావు, భోజనం అయిందా అని పలకరించి ఆ ఒక్క మాటతో అమ్మ కడుపు నిండిపోతుందండి. ఇది కదండి నిస్వార్థమైన ప్రేమ అంటే. ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మ ప్రేమకు అంతెక్కడండి. అనంతమైన అమ్మ ప్రేమ తలుచుకుంటూ ప్రపంచంలోని మాతృమూర్తులందరికీ మరొక్కసారి మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈ మదర్స్ డే రోజు నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే చిన్న పాప వచ్చింది, మనవరాలు అల్లుళ్ళు అందరూ ఉన్నారు, చాలా సంతోషంగా అనిపిస్తుంది. మన కోసం కాకపోయినా వాళ్ళ సంతోషం చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయాలనిపిస్తుందండి.
మా జాసి మా మనవాళ్ళు అయితే మరీన్, మా పెద్ద మనవాడు జాసి మరీన్ అండి, వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు బయటకు వెళ్ళాలని చెప్పి, నాకు సర్ప్రైజ్ అంట. అదేనండి హోటలేలే సర్ప్రైజ్ అంటారు, లీక్ చేయొద్దు అమ్మమ్మ, అమ్మ వాళ్ళకి చెప్పొద్దు అమ్మమ్మ అంటారు, తాప మాట చెప్తారనమాట, బయటికి తీసుకెళ్తామన్నారు. వాళ్ళ మమ్మీ వాళ్ళకి సెలబ్రేషన్ చేస్తూ నాకు కూడా అనమాట, చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజు సండే, నేనైతే నాన్ వెజ్ తిన్నాను, నేను అదే చెప్తాను, నేను నాన్ వెజ్ తిన్న కదమ్మా అంటే నీకు వెజ్ పెట్టిస్తాంలే అమ్మమ్మ అని చెప్పారు. బయటికి వెళ్ళాలి ఇప్పుడు, ఉదయాన్న షాపింగ్కి వెళ్ళి వచ్చామండి. వాళ్ళు గిఫ్ట్లు తీసుకున్నారు అమ్మాయి వాళ్ళిద్దరూను. సహజంగా మామూలుగా అయితే నాకు గిఫ్ట్లు తీసుకోవడం అంత ఇష్టం ఉండదండి, ఎందుకు అంటే వాళ్ళు కష్టపడి పాపం సంపాదించుకునే రూపాయి నాకెందుకు ఖర్చు పెట్టాలి అన్న ఫీలింగ్ ఉంటుంది నాకు. కట్టుకున్నా పెట్టుకున్నా కానీ ఆ వస్తువు, అబ్బా అమ్మాయి వాళ్ళు కష్టపడ్డది కదా, నేను చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను అట్లా అనుకుంటారు, ఏదైనా తల్లి మనసు కదండి అలా అనిపిస్తుంది. కానీ వాళ్ళకేమన్నా అమ్మకి గిఫ్ట్లు ఇవ్వాలి, అమ్మని సంతోష పెట్టాలి, అలా ఉంటుంది పిల్లలకి. పెద్దవాళ్ళమేమో మేము ఇలా ఫీల్ అవుతాం, పాపం వాళ్ళు కష్టపడి సంపాదించుకుంది మనకు ఖర్చు పెట్టడం ఏమో, మరి అందరికి అలా ఉంటుందో లేదో కానీ నాకైతే అది అనిపిస్తుంది అండి. ఎందుకులే పాపం నెలంతా కష్టపడతారు ఉద్యోగాలకు పోయి, ఆ డబ్బులు మనం వేస్ట్ చేయించడం ఎందుకు అనిపిస్తుంది అండి నా మనసుకి. అయినా ఈసారి మాత్రం ఒప్పుకోలేదు, లేదంటే లేదని చెప్పి నాకు ఇష్టమైన వస్తువులు నాకు ఇప్పించారండి. అదేంటో ఈరోజు చూపిస్తాను మీకు, చూడండి. ఇదిగో అండి, అసలు నాకు అత్యంత ఇష్టమైన వస్తువు అన్నమాట సిల్వర్. సిల్వర్ లో కూడా కాళ్ళ పట్టీలు, ఇదిగోండి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నా టేస్ట్ లో వాళ్ళకి బాగా తెలుసు నేనేది ఇస్తే ఇష్టపడతాననేది, పిల్లలు కాకపోతే ఎవరికి తెలుస్తుందిలేండి, అంతే కదా మన అభిప్రాయాలు మన టేస్ట్లు అవన్నీ పిల్లలకేగా తెలిసేది. గజ్జల పట్టీలండి, అంటే ఇవి మేము నిమ్మ గుత్తులు అంటాం, నిమ్మ గుత్తుల పట్టీలు. నాకు కాళ్ళకు గజ్జలు అంటే చాలా ఇష్టం అండి, చిన్నప్పటి నుంచి ఎన్నో మోడల్స్ మార్చాను కానీ అన్నిటికంటే నిమ్మ గుత్తులు పట్టీలు అంటే చాలా ఇష్టం నాకు. పాప వాళ్ళు అవే తీసుకున్నారు. అసలు పట్టీలు సాగిపోయి ఒకరోజు లేకపోయినా నా కాళ్ళకి నాకు ఏదో కోల్పోయిన ఫీలింగ్ ఉంటుందండి. అయితే గజ్జలు మోగే ఇది ఇవి ఉంచలేండి, ఇవి డల్ చేపిస్తాను, ఇవి అసలు మోగవు అన్నమాట. అలాగే ఇంకో గిఫ్ట్ అండి, ఏముంటుందండి అమ్మలకి ఎంతో ఇష్టమైన చీరలు, అంతే కదా. ఇదిగోండి నాకు ఇష్టమైన కలరు, మనకంటూ ఒకరోజు కేటాయించుకొని ఇలా హ్యాపీగా వాళ్ళు పండగ చేస్తుంటే ఫీలింగ్ బాగుందండి. అసలు మా పిల్లల సంగతి ఏమో కానీ మా మనవడు మనవరాలదేనండి, అసలు ఎంత ఏంటో గ్రీటింగ్ కార్డులంట నన్ను చూడనివ్వట్లేదు, వాళ్ళు డ్రా చేస్తున్నారు, హడావిడిగా గడిపేస్తున్నారండి వాళ్ళంతా కూడాను. కొంచెం వీళ్ళు పెద్ద అయ్యాక బాగుంది, పిల్లలు ఇంత ఇంత పిల్లలు కదండి చాలా ముచ్చటగా చేస్తున్నారు. శారీ చూడండి, నా గజ్జలు పట్టీలు చీర ఎలా ఉందో నాకు కామెంట్స్ లో చెప్పండి, సెలక్షన్ బాగుందా. ఇదిగోండి పళ్ళు, రెడ్ కలర్ వచ్చింది, ఇదంతా గ్రీన్. మా వారైతే కొట్టేసి
కొట్టేశావు, ఛాన్స్ కొట్టేశావు బావా అన్నారు. అంటే విడిగా ఇచ్చిపుచ్చుకున్నా కానివ్వండి, ప్రత్యేకమైన రోజు ఇది, నీకోసం అమ్మా, ఈ డే నీదమ్మా అని చెప్పి చేస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. మామూలుగా ప్రతిరోజు ఫోన్ లో మాట్లాడుకుంటూనే ఉంటాము, కబుర్లు చెప్పుకుంటూనే ఉంటాము. వాళ్ళకి వర్క్ కొంచెం ఖాళీ దొరికింది అనుకోండి, టక్కున ఫోన్ చేస్తారమ్మా, ఏం చేస్తున్నావు, భోంచేసావా, అదే ఇదే అని. అయినా కానీ ఈరోజు ఏంటో నా మాటలో చెప్పలేకపోతున్నానండి, అంత ఇదిగా అనిపిస్తుంది. చూడండి ఈసారి నాకు ఇట్లా స్ట్రైప్స్ ఉన్నాయి ఇష్టం అండి, ఆ స్ట్రైప్స్ లోనే తీసుకున్నారు. అసలు ఏం బయటికి వెళ్ళాలండి, ఎండలకి చెమట్లు దిగ్గారిపోతున్నాయి. ఎంత ఏసీ కార్లు ఏసీ మోటార్స్ అయినా కానీ అసలు తట్టుకోలేకపోతున్నామండి. పుచ్చకాయ కనుక ఫ్రిడ్జ్ లో పెట్టి బయటకు తీస్తే ఎట్లా చెమట్లు వస్తాయో అట్లా వస్తున్నాయి విపరీతంగా. చూడండి నా శారీ ఎలా ఉంది, బాగుందా? అయితే మీరు నా కామెంట్స్ చెప్పాలి, శారీ పట్టీలు ఎలా ఉన్నాయి అని. మామూలుగా మా పిల్లలే కాదండి, ఎవరన్నా గిఫ్ట్లు ఇచ్చినా కానీ నాకు ఇష్టపడనండి, ఎందుకంటే ఆ రూపాయి అంటే వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఉపయోగపడతాయి కదా, మనకెందుకు అని అనిపిస్తుంది. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ కి చాలా మందికి నా పర్సనల్ నెంబర్ తెలుసు, వాళ్ళమ్మ మీకు గిఫ్ట్ పంపిస్తున్నాను తీసుకోండి అది ఇదని ఫోన్ చేస్తారండి యుఎస్ నుంచి కూడా. నేనైతే అస్సలు సున్నితంగా తిరస్కరిస్తానండి, వద్దమ్మా నాకు వద్దని, ఎందుకంటే అదేదో వాళ్ళ అమ్మకి వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఉపయోగపడితే బాగుంటుంది కదండి, వాళ్ళు ఎంతో సంతోషిస్తారు కదా. ఎందుకో నాకు ఫీలింగ్ అన్నమాట, వాళ్ళు కష్టపడ్డ రూపాయి వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడితే బాగుంటుంది. ఎన్నో ఖర్చులు ఉంటాయి కదండి కరువు రోజుల్లో, మనం ఏదో ఎంజాయ్ చేయడానికి అన్నట్టుగా ఆ రూపాయిని ఖర్చు చేయించడం నాకు కొంచెం ఫీలింగే, సున్నితంగానే తిరస్కరిస్తాను నేను. అమరావతి రోడ్లో ఉన్న హోటల్కి వెళ్ళామండి, అది మండీ టైప్ అంటే పిల్లలు సరదాపడి తీసుకెళ్లారు, చుట్టూ అంబియన్స్ అది బాగుంది. పిల్లలు సూపు నాన్ వెజ్ తాలి ఆర్డర్ చెప్పారు, నేనేమో వెజ్ కదండి, సండే కదా సండే నాన్ వెజ్ తినకం, అందుకని చెప్పి మష్రూమ్ మంచూరియా చెప్పారు. ఫుడ్ వచ్చేసరికి అంత బాగాలేదండి, తాలి ప్లేట్ వచ్చి 1800 పడింది, 2 ప్లేట్లు ఆర్డర్ చెప్పారు కానీ అస్సలు టేస్ట్ అస్సలు బాగాలేదంటండి. పిల్లలు అదే అన్నారు, అబ్బా డిసప్పాయింట్ అయ్యామమ్మా, భోజనం అసలు ఏం బాగాలేదు అని చెప్పారు. వీళ్ళు ఏం చేశారంటే రేటింగ్ వచ్చేసరికి 3 or 4 stars ఇచ్చారండి. అంత సరదా పడి వెళ్ళినందుకు భోజనం దగ్గర మాత్రం డిసప్పాయింట్ అయిందండి, అంత టేస్ట్ ఏం లేదు. అయితే భోజనం సంగతి ఎలా ఉన్నా కానండి, మా మన్విత్ పిల్లలందరూ చాలా బాగా ఆడుకున్నారు, సరదాగా ఎంజాయ్ చేశారండి. ఓ బాల్ ఒకటి పట్టుకొని వచ్చాడు మన్విత్, ఇంకా బాల్తో ఆడుకుంటూ వాళ్ళ అక్కతో అట్లా ఆటలు ఆడుతూ తిరిగాడండి. వాడు పెద్ద ఏం తినలేదు అసలు, చివర్లో మాత్రం లస్సీ కొంచెం తాగారు అంతేను. ఇదేనండి మదర్స్ డే వ్లాగు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
అదేవిధంగా కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాము. అప్పటి వరకు బాయ్.